వ్యారియల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు 5వ రోజు వ్యారియ జేసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా వ్యారియలు నోటికి నల్లగంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన చేపట్టారు. వ్యారియల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వ్యారియల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే అమలు పరచాలని అన్నారు. అర్హత కలిగిన వ్యారియలకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వ్యారియల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. వ్యారియలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మద్దూర్ దుల్మిట్ట కొమరవెల్లి మండలాల వ్యారియలు పాల్గొన్నారు. వ్యారియలు చేస్తున్న వారి న్యాయబద్దమైన పోరాటానికి న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించడానికి చేస్తున్న సమ్మెకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మద్దతు తెలపడమైనది. ఈరోజు వారికి న్యాయమైన డిమాండ్లు ఏమనగా పే స్కేల్ కానీ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు. వారికి ఉద్యోగ భద్రత అనేది లేదు. పని గంటలు అనేవి లేవు. వీటన్నిటిపై ప్రభుత్వం చర్య తీసుకోకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా వారిని తాత్కాలికంగా చాలా వరకు వెట్టి చాకరి చేయించడం అనేది శోచనీయం. కావున వారు చేస్తున్న 5వ రోజు సమ్మెకు మేము సంపూర్ణంగా మద్దతు పలకడం జరుగుతున్నది. మరి విఆర్ఏలు మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్ల గురించి మరి ఇప్పటి ఈ రోజు వరకు 5వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్లకు పేస్కేజ్ చెల్లించాలని, అదేవిధంగా 55 సంవత్సరాలు దాటిన వారి కుటుంబంలో మరి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్లకు ఎవరైతే అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ఒక 3 డిమాండ్లతోటి వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరూ తెలుసు, ఎంఆర్ఓ ఆఫీసులో అందరికన్నా ఎక్కువ పనిచేసేది విఆర్ఏలే. అది ప్రభుత్వం గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు మరి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళకు బేస్కే చెల్లిస్తానని జీవోను ప్రత్యేక జీవోను తెచ్చి మరి అందరిలాగానే మీకు కూడా ఒక మీకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఆ రోజు మరి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విఆర్ఏలు మరి ఎక్కడ ఆందోళన చేసినా మేము ఈరోజు విఆర్ఏల ధర్నా చేపట్టి 5 రోజులైనా కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఫామ్హౌస్లో పండుకుంటారు, కానీ వీళ్ళ డిమాండ్లు మాత్రం ఇంతవరకు కూడా నెరవేర్చుకోకపోవడం చాలా బాధాకర విషయం. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వాగ్దానాలకు అనుకూలంగా వీళ్లకు సరైన న్యాయం చేయమని వీళ్ళు ఈరోజు 5 రోజుల నుండి చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అర్హులైన వారికేమో ఇప్పటి వరకు కూడా ఎవరికి పే స్కేల్ కానీ ఉద్యోగ భద్రత కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. అనర్హులు మాత్రం ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలాగనే మిగతా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళకి ఇవ్వకుండా వీళ్లకు న్యాయమైన భద్రత కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.